నేను మమత. వెల్కమ్ బ్యాక్ టు మై తెలుగు ఛానల్. మన ఇంటి మమత. ఈరోజు మన విడల ముచ్చట మైసూర్ పాక్. చాలా గుల్ల గుల్లగా నోట్లో వేసుకుంటే ఇట్టే కరిగిపోయే కమ్మగా పసందైన మైసూర్ పాక్. మన పాతకాలం నాటి నుంచి వస్తున్న మంచి అంటే మంచి ట్రెడిషనల్ స్వీట్ ఏదైనా ఉంది అంటే అందరికీ నచ్చే విధంగా అందరికీ ఇష్టమైన చాలా అంటే చాలా రుచికరంగా ఉండే గుల్ల గుల్లగా ఉండే మైసూర్ పాక్. కష్టమైన పని అనుకుంటారు, చేయడం అంటే చాలా కష్టంగా ఉంటుంది, మేము చేయలేము, మాకు కుదరనే కుదరదు అనుకునే వాళ్ళకి ఈరోజు నేను మంచి వీడియో షేర్ చేస్తున్నాను. తప్పకుండా పూర్తి వీడియో చూడండి. గుల్ల గుల్లగా నోట్లో వేసుకుంటే ఇట్టే కరిగిపోయే మైసూర్ పాకు మీ ఇంట్లో మీ చేతుల ద్వారా మీరు చేసుకోవచ్చు. మరి అది ఎలా అంటే చాలా ఈజీ ప్రాసెస్ అన్నమాట నేను ఇక్కడ షేర్ చేస్తున్నాను. సో వెళ్ళిపోదామా వీడియోలోకి? సో వీడియోలోకి వెళ్ళిపోతే ఇక్కడైతే నేను ఒక కప్పు నిండా బేసన్ తీసుకున్నాను. బేసన్ అంటే మరేంటో కాదండి, శనగపిండి. ఇదైతే నేను మార్కెట్ నుంచే తీసుకొచ్చాను డైరెక్ట్గా, ఇంట్లో ఏం పట్టించలేదు. శనగపిండి అచ్చంగా ఒక్క కప్పు శనగపిండి తీసుకొని చక్కగా ఒక స్ట్రైనర్లో వేసి చక్కగా జల్లించాలి. ఎందుకంటే మనకు కొంచెం ఉండలు ఉండకుండా చూసుకోవాలన్నమాట. అంతే, ఒక్క కప్పు శనగపిండి తీసుకున్నాను కాబట్టి అదే కప్పు కొలతగా ఒక్క కప్పు నిండా కూడా నేను రిఫైండ్ ఆయిల్ తీసుకున్నాను. మీకు రిఫైండ్ ఆయిల్తో చేయడం ఇష్టం లేకపోతే, నచ్చకపోతే తప్పకుండా మీరు నెయ్యి తీసుకోండి ఈ ప్లేస్లో. సో నెయ్యి ఇష్టపడే వాళ్ళు అలా కూడా తీసుకొని చక్కగా ఈ ప్రాసెస్ అంతా కూడా చేసేయచ్చు. సో నేనైతే ఇక్కడ రిఫైండ్ ఆయిల్ తీసుకున్నాను. సో ఇది వచ్చేసి మనకి సన్ఫ్లవర్ రిఫైండ్ ఆయిల్, ఎలాంటి ఫ్లేవర్ ఉండింది తీసుకోవాలన్నమాట. సో ఒక్క కొద్దిగా ఈ శనగపిండిలో వేసి మంచిగా ఇలా మనము కలుపుకోవాలన్నమాట. చూసారా ఇంత పట్టింది నాకు, ఇంకా మిగిలిన నూనె అయితే అలానే పెట్టేస్తున్నాను. సో మంచిగా కలిపేసుకొని అదైతే పక్కకు ఉంచుకోవాలి. ఇంకా స్టవ్ పైన ఒక గిన్నె పెట్టేసి మనం ఏ కొలతతో అయితే శనగపిండి తీసుకున్నామో, నూనె తీసుకున్నామో, నూనె లేకపోతే నెయ్యి, సో ఏ కప్పుతో తీసుకున్నామో అదే కప్పుతోటి పంచదార, చక్కెర. సో చక్కెర కూడా మంచిగా గిన్నెలో వేసేసి అదే కప్పుతోటి సగం నీళ్ళు ఆ చక్కెరలో వేసేయాలి. సో మంచిగా ఒకసారి ఇలా కరిగించుకోవాలన్నమాట. జస్ట్ అంతే, కరిగించుకుంటే మనకి ఇందులో ఏమైనా నలుకలు కానీ ఉంటే మనం దీన్ని స్ట్రెయిన్ చేసుకోవాలి. సో టీ స్ట్రైనర్ ఉంటుంది కదా, టీ జాలి దాంట్లో వేసి చక్కగా వేరే గిన్నెలోకి ఇలా అయితే నేను మంచిగా వడకట్టేస్తున్నాను. ఎందుకంటే ఏమన్నా ఉండొచ్చు కదా చక్కెర కదా అనేసి. సో ఆ వడకట్టిన చక్కెర నీళ్ళు ఇప్పుడు మనము పాకం పట్టించేద్దాం. సో పాకం అనగానే ఏమో ఏంటో అని భయపడిపోకండి, చాలా ఈజీ చూపిస్తున్నాను. ఇక్కడ చూడండి, ఇలా మనకు ఒక స్ట్రింగ్ ఇలా రావాలన్నమాట. తీగ పాకం అంటాం కదా. సో తీగ అనగానే మరీ ముద్రు తీగ రావద్దు, ఇలా జస్ట్ మనకి చూసారా నేను ఫింగర్స్లో చూపిస్తున్నాను మీకు, చాలా ఈజీగా ఇలా రావాలన్నమాట. అంతే, ఎంతో టైం పట్టదన్నమాట, 5 నిమిషాలలో మనకు వచ్చేసింది. ఇలా స్ట్రింగ్ కనుక మన వేల మధ్యలో ఫామ్ అయ్యిందంటే ఇంకా మనకి రెసిపీకి రెడీ అయిపోయిందంటే ఇంకా పాకము. ఇప్పుడు వచ్చేసి మనం కలిపి పెట్టుకున్న నూనె ఇంకా శనగపిండి మిశ్రమము ఇందులో యాడ్ చేసుకొని మంచిగా ఇలా తిప్పుతూ కలపాలి. ఇక్కడ మాత్రం మీరు స్టవ్ పైన వదిలేసి పక్కకి ఏదో పని ఉంది కదా అనేసి వెళ్ళిపోకండే. వెళ్ళిపోతే ఇంకా మన మైసూర్ పాకు ఇంకా అవ్వనే అవ్వదు. సో ఇలా అయితే మనం తిప్పుతూ ఉండాలి. ఇంకా మనకి ఇలా చూసారా ఎంత బాగా బబుల్స్ వస్తున్నాయో. ఈ బబుల్స్ వచ్చే టైంలో మనకు మిగిలిన ఉన్న నూనె ఉంది కదండి కప్లో, అది కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ ఇలా మళ్ళీ కలుపుతూనే ఉండాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టాలి, హై ఫ్లేమ్లో పెట్టద్దు, సిమ్లో పెట్టద్దు. చాలామంది మైసూర్ పాక్ ఏం చేస్తారంటే చాలా లాంగ్ ప్రాసెస్, ఒక గిన్నెలో పాకం పట్టాలి, ఇంకో గిన్నెలో నూనె మరుగుతూ ఉండాలి, నూనె కాదంటే నెయ్యి మరుగుతూ ఉండాలి, ఇంకో పక్కన శనగపిండి వేయించుతుండాలి, ఇంకా మరిగే నూనె ఇందులో వేయాలి, అలా అని చాలామంది చేస్తుంటారు. అది కొంచెం లాంగ్ ప్రాసెస్, చాలామందికి కుదరదు కూడా అలా చేస్తే. బట్ నేను ఈ ప్రాసెస్ చేసి చూపిస్తున్నాను కదా, చాలా అంటే చాలా ఈజీ. నేను కంపల్సరీగా డెఫినెట్గా మీకు చెప్తున్నాను, మీకు కూడా వచ్చేస్తుంది ఇంట్లోనే ఈజీగా గుల్ల గుల్లగా ఉండే మైసూర్ పాకు చేసుకొని తినేయచ్చు. గుల్ల గుల్ల అంటే రోపటంతా కూడా హోల్స్ అన్నీ అయిపోతాయి కదా, మైసూర్ పాక్ టెక్స్చరే అలా ఉంటేనే మనకి మైసూర్ పాక్ మనకి పక్క వచ్చినట్టు కదా. సో ఇలా అయితే మనము మధ్య మధ్యలో కలుపుతూ బబుల్స్ వచ్చినప్పుడల్లా మనం మిగిలిన ఉన్న నూనె అంటే ఏ కప్పు మనం కొలతగా తీసుకున్నామో కదా, అది అయిపోయేంత వరకు ఇందులో యాడ్ చేస్తూనే ఉండాలి, గరిట తిప్పుతూనే ఉండాలి.
చూసారా, ఇంకా నూనె అయితే అయిపోయింది. సో అయిపోయిన తర్వాత ఒక 5 నిమిషాలు మనం తిప్పుతూనే ఉండాలి. ఎప్పుడైతే మన గిన్నెకి పిండి అంటే మనం ఏదైతే మిశ్రమం కలుపుతున్నామో అది అంటుకోకుండా ఉంటుందో అప్పుడే మనకి పర్ఫెక్ట్గా వచ్చినట్టు. మీరు కలుపుతూనే ఉంటే మీకు ఇక్కడ కనిపిస్తుంది కూడా, మన పిండి వచ్చేసి మొత్తం మిశ్రమం అంతా కూడా గిన్నెకి అంటుకోవట్లేదు, అలాగని హోల్స్ మొత్తము బబుల్స్ అన్నీ కూడా వచ్చేసాయి చూసారా. సో ఇది వచ్చేసి పర్ఫెక్ట్ టైం అన్నమాట. ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఇప్పుడే మనం కొంచెం జాగ్రత్తగా ముందే ఒక గిన్నె పెట్టేసుకోవాలి. ఇలాగా ఏదైనా మన ఇంట్లో ఉన్న బౌల్, స్టీల్ బౌల్ కానీ ఏదైనా, ఇంకా వెంటనే ఆ మిశ్రమం అంతా కూడా ఇలా వేసేసుకొని కొంచెం ఇలా ప్రెస్ చేయాలి. ఎక్కువ ప్రెస్ చేయొద్దు, అది సెట్ అయిపోతుందన్నమాట. ఇంకా జస్ట్ ఇలా పైన పైన ఇలా అనేస్తే సరిపోతుంది. చూసారా పర్ఫెక్ట్ మైసూర్ పాకు వచ్చేసిందా? తప్పకుండా వస్తుందండి. ఎవరికైనా ఈ స్టైల్లో చేసి చూడండి, మీకు రాకపోతే నన్ను అడగండి. సో చూసారా, ఇప్పుడు మనం కొద్దిగా చల్లారనివ్వాలన్నమాట. మరీ చల్లారనివ్వద్దు, కొద్దిగా గోరువెచ్చగా గిన్నె ఉన్నప్పుడు ఇలా ఒక ప్లేట్లోకి బోర్లించేసేయాలి. ఇలా ట్యాప్ చేస్తే మనకి చక్కగా కేక్ మాదిరిగా అయితే వచ్చేసింది. గిన్నె కూడా పట్టుకోలేదు చూసారు కదా. సో కేక్, మైసూర్ పాక్ కేక్ అయితే రెడీ. ఎంత బాగా గుల్ల గుల్లగా వచ్చిందో చూసారా. అన్నీ కూడా చక్కగా హోల్స్ అయితే ప్రిపేర్ అయిపోయింది మైసూర్ పాక్లో. అచ్చం స్వీట్స్ స్టైల్లో ఉండే మైసూర్ పాక్ మనకు దొరుకుతుంది కదా, తీసుకొని తింటే నోట్లో వేస్తే కరిగిపోతుంది. అదేవిధంగా మన చేతుల సాయంతో మనం చేస్తే ఆ ఆనందమే వేరే కదా. సో మైసూర్ పాక్ ఇలా అయితే కొద్దిగా గోరువెచ్చగా ఉన్నప్పుడు ఇలా నైఫ్ తోటి గాట్లు పెట్టేస్తే చాలా ఈజీగా సాఫ్ట్గా నైఫ్ కూడా వెళ్ళిపోతుంది అన్నమాట లోపలికి. ఎక్కువ శ్రమ కూడా పడాల్సిన అవసరమే లేదు. చూడండి ఎంత బాగా కట్ అవుతుందో, ఎంత మంచి ముక్కలు కూడా వచ్చేస్తున్నాయో. నేనైతే ఇక్కడ చిన్నగా కట్ చేశాను, పెద్దగా ముక్కలు నాకంత ఇష్టం ఉండదు కాబట్టి. మీకు నచ్చిన సైజులో మీరు కట్ చేసుకో. చూడండి మన మైసూర్ పాక్ ఎలా వచ్చిందో, మరి చూసారు కదా ఎంత చక్కగా. లోపల కూడా ఆ టెక్స్చర్ చూడండి, ఆ కలర్ చూడండి. ఆ బ్రౌన్ కలర్ వస్తేనే మనకి పర్ఫెక్ట్ మైసూర్ పాక్ కుదిరినట్టే తెలిసిపోతుంది కదా. ఇంకా హోల్స్ వచ్చిందంటే ఇంకా మన మైసూర్ పాక్ రెడీ అయినట్టే. సూపర్ సేవి ఊపర్ ఉండే ఈ మైసూర్ పాక్ మీరు డెఫినెట్గా ట్రై చేయండి. చాలా ఈజీ ప్రాసెస్. ఇద్దరు మనుషులు అవసరం అంటారు మైసూర్ పాక్కి కదా, ఇక్కడ ఇద్దరు మనుషులు అవసరమే పడలేదు. సో ఒక్కరే చేసుకోవచ్చు అనమాట మనం ఒక్కరమే. చూడండి ఎంత మంచి టెక్స్చర్ వచ్చిందో, చాలా పర్ఫెక్ట్గా వచ్చిన మైసూర్ పాకు. మీరెందుకు చేయలేరు మరి? తప్పకుండా మీరు కూడా వెంటనే చేసేస్తారా అనేసి నేనైతే అనుకుంటున్నాను. ఇంకా ఆలస్యం ఏం చేస్తారు? ఇంకా శనగపిండి ఇంట్లోనే ఉండే ఉంటుంది. తప్పకుండా ఒక కప్పు శనగపిండి, ఒక కప్పు చక్కెర, ఒక కప్పు నూనె కానీ నెయ్యి కానీ ఏదైనా అంతే. ఎంతో టైం పట్టదు అసలు. చాలా చక్కటి స్వీట్ మన ఇంట్లోనే రెడీ చేసుకోవచ్చు. చూడండి ఇలా కూడా మనం పీసెస్ ఉంచుకోవచ్చు. బట్ నేనైతే ఇంత పెద్దగా నాకు ఇష్టం ఉండదు కాబట్టి నేను చిన్నగా ఇలా అయితే కట్ చేసుకున్నాను. సో బాగుంది కదా, తుంచితే కూడా చాలా ఈజీగా తునిగిపోతుంది అన్నమాట. చాలా సాఫ్ట్గా వచ్చింది చూడండి. ఉంది కదా అచ్చం స్వీట్స్ షాప్లో ఉన్నట్టుగానే. సో ఇలా అయితే మైసూర్ పాక్ అన్నీ కూడా కట్ చేసి నేను ప్లేట్లోకి అయితే సర్వ్ చేశాను. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ అయితే చేయాల్సిందే కదా. మరి రిలేటివ్స్కి, ఫ్యామిలీస్కి, ఫ్రెండ్స్కి అందరికీ షేర్ చేయండి. ఎందుకంటే ఇంత ఈజీ ప్రాసెస్ మరి చాలా అంటే చాలా ఈజీగా ఉంది కాబట్టి వెంటనే చేయాలనిపిస్తుంది కూడా. సో చూడండి మైసూర్ పాక్ చాలా అంటే చాలా బాగున్నాయి, తింటే కూడా అద్భుతంగా టేస్ట్ ఉన్నాయి, చాలా అంటే చాలా బాగున్నాయి. నేను మాటల్లో చెప్పడం కాదు, మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. వీడియోలో ఎవరైనా కొత్త వాళ్ళు వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ సరికొత్త వీడియోలో కలుద్దాము. అంతవరకు బై ఫ్రెండ్స్.